దేశంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ సెమీ హై స్పీడ్ రైళ్ల సర్వీసులను కేంద్ర ప్రభుత్వం ప్రయాణికులకు మరింత చేరువ చేస్తోంది దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం అరవై ఆరు రైళ్లు పట్టాలెక్కాయి వేరువేరు రాష్ట్రాలు నగరాల మధ్య పరుగులు పెడుతున్నాయి సాధారణ రైళ్లలో ఇప్పటి లేని కొన్ని ప్రత్యేకతలు వేగం వందే భారత్ ఎక్స్ ఎక్స్ప్రెస్ లో ఉండటం వల్ల వాటికి డిమాండ్ ఎక్కువగా పెరుగుతూ ఉంది ఆక్యుపెన్సీ రేషియో భారీగా ఉంటుంది అలాగే సాధారణ రైళ్లతో పోల్చుకుంటే టికెట్ ధర అధికమే అయినప్పటికీ త్వరితగతిన అన్ని స్థానాలకు చేరడానికి ముందే వందే భారత్ ను ఆశ్రయిస్తున్నారు ప్రజలు ప్రయాణికులు ప్రయాణికుల నుంచి లభిస్తున్నటువంటి అపూర్వ ఆదరణను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం వందే భారత్ లో కీలక మార్పులను కూడా తీసుకుని రానుంది వారికి మరింత అనుకూలంగా తీర్చిదిద్దుతోంది ఇక అయితే కొత్తగా స్లీపర్ రైళ్లను అందుబాటులోకి తీసుకుని రావడానికి యుద్ధ ప్రాతిపాదికన చర్యలు చేపట్టింది వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ రైలు బోగిలు బెంగళూరు తిప్పసంద్రంలో గల భారత్ మూవర్స్ లిమిటెడ్లతో దిద్దుకుంటున్నాయి త్వరలోనే అవన్నీ కూడా దేశవ్యాప్తంగా వివిధ మార్గాల్లోని ఐదు వందే భారత్ స్లీపర్ రైళ్లను దశల ట్రయల్ రన్ కోసం ప్రవేశపెట్టబోతోంది కేంద్రం ఇందులో ఒక సర్వీస్ ను సికింద్రాబాద్ బెంగళూరు సికింద్రాబాద్ విశాఖపట్నం మధ్య ప్రవేశపెట్టడానికి అవసరమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది న్యూఢిల్లీ పాట్నా న్యూఢిల్లీ లక్నో న్యూఢిల్లీ పూణే మధ్య నడిపించే అవకాశం ఉంటుంది